హాయ్ అన్న. సో నేను చెప్తున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఒక సర్కిల్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో, ఒక స్క్వేర్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో లెక్క పెట్టాలంటే ఇది ఒక కాన్సెప్ట్ అన్న. చూడండి, చిన్న చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? 8 ఉన్నాయంట. 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఎందుకంటే చూడండి, 1 2 3 4, 4 ఉంది కదా, 4 ఇంటూ 2 చేయండి, 8 వచ్చింది. మీరు అడగవచ్చు ఎందుకు ఇంటూ 2 చేయాలి సాయి అని. ఓకే, ఆ ఎందుకు ఇంటూ 2 చేయడానికి రీజన్ చెప్తున్నాను. రీజన్ హియర్, లెట్ అస్ కౌంట్ ద ట్రయాంగిల్స్ ఇండివిజువల్లీ. ఎట్లానంటే, రీజన్ హియర్, ఇది ఒక ట్రయాంగిల్. సింగిల్ ట్రయాంగిల్, సింగిల్ ట్రయాంగిల్. ఇట్లాంటి సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4, 4 ఉన్నాయి. ఓకే, రెండు ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్ అయింది. 1 2, ఈ రెండు ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్ అయింది కదా. సో అట్లనే ఇక్కడ కూడా రెండు ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్ అయింది కదా, మొత్తం 2 అయినాయి ఇప్పటికి. ఈ రెండు ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్ అయింది, ఈ రెండు ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్ అయింది. అవునా? అవునా? మొత్తం ఎంత అయినాయి? ఇటు 2, ఈడొకటి, ఈడొకటి, 2 అయినాయి. ఇదొకటి, ఇదొకటి, 4 అయినాయి కదా. సో ఐ కెన్ రైట్ 4. సింపుల్ అన్న. సింగిల్ ట్రయాంగిల్స్ అన్ని ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. డబల్ ట్రయాంగిల్స్, రెండు ట్రయాంగిల్స్ కలిపితే చూడండి, రెండు ట్రయాంగిల్స్ కలిపితే ట్రయాంగిల్ అయింది, రెండు ట్రయాంగిల్స్ కలిపితే ఒక ట్రయాంగిల్ అయింది. చూడండి, పెద్ద ట్రయాంగిల్. మళ్ళీ ఇక్కడ కూడా రెండు ట్రయాంగిల్స్ కలిపితే పెద్ద ట్రయాంగిల్ అయింది. కానీ ఇక్కడ కూడా రెండు ట్రయాంగిల్స్ అయితే పెద్ద ట్రయాంగిల్ అయింది. ఎన్ని అయినాయి ఇట్లా? ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇట్లాంటి? 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 3 ట్రయాంగిల్ అని కలిపితే ట్రయాంగిల్ అవుతుందా? అవ్వదు. 4 ట్రయాంగిల్ అని కలిపితే అవ్వదు. సో ఎన్ని ఉన్నాయన్న? 4 ఉన్నాయి కదా. 4 ఎన్నిసార్లు రిపీట్ అయింది? ఇక్కడ నేను 4 కామన్ తీస్తా, 1 ప్లస్ 1. అవునా? అంటే 4 కామన్ తీస్తే ఎంత అయింది? 2. 4 ఇంటూ 2, ఎన్ఐ రైట్? 8. ఎస్ఆర్ నో? సో ఇట్లనే, ఇట్లనే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాం. దీనిలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఈ స్క్వేర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే చూడండి, 1 2 3 4 5 6. ట్రిక్ ఏంటంటే, ట్రిక్ ఏంటంటే మాక్సిమం నెంబర్ ఇంటూ 2 రాయాలి. 6 2 12. కానీ ఎందుకు ఇట్లా 6 ఇంటూ 2 ఎందుకు రాస్తున్నావు అంటే, సీయర్ సింగిల్ ట్రయాంగిల్స్ మళ్ళీ ఎన్ని ఉన్నాయి? సింగిల్ ట్రయాంగిల్స్ అన్ని 6 ఉన్నాయి. రెండు ట్రయాంగిల్ అని కలిపితే ట్రయాంగిల్ అవుతుందా అన్న? రెండు ట్రయాంగిల్ అని కలిపితే ట్రయాంగిల్ అవుతుందా? 5 ఉంది ఇక్కడ, అవుతుంది ఇది ఒక ట్రయాంగిల్. ఇక్కడ రెండు ట్రయాంగిల్ కలిపితే ఒక ట్రయాంగిల్ అయింది. ఇక్కడ కూడా రెండు ట్రయాంగిల్ అని కలిపితే ఒక ట్రయాంగిల్ అయింది. అట్లానే ఈ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ కలిపితే ట్రయాంగిల్ అవుతుంది అవ్వట్లా. అవునా? సో అట్లానే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నాయి రాసేసిన. 3 ట్రయాంగిల్ కలిపితే ట్రయాంగిల్ అవుతుంది. ఎస్ అవుతుంది. 1 2 3, ఒక పెద్ద ట్రయాంగిల్ అయింది. అవునా? అట్లానే ఇక్కడ కూడా 1 1 2 3, ఒక ట్రయాంగిల్ అయింది. అట్లానే ఇక్కడ ఒకటి, అట్లానే ఇక్కడ ఒకటి, మొత్తం ఎన్ని అయినాయి అన్న? 4 అయినాయి. ఇక్కడ 6 ప్లస్ 4 ప్లస్ 2 ఎంత అన్న? 6. ఎన్నిసార్లు 6 రిపీట్ అయిందన్న? 6 కామన్ తీస్తే 1 ప్లస్ 1. సో 6 టైమ్స్ ఆఫ్ 2. సో ఐ కెన్ రైట్ 12. అదే ట్రిక్ కదా రాసిన, అదే ట్రిక్ కదన్న రాసిన. సిమిలర్లీ, సిమిలర్లీ ఇంకోటి తీసుకుందాం. ఇంకోటి తీసుకుంటున్నా. దీనికి చూడండి అన్న, 1 2 3 4 5 6 7 8. ట్రిక్ ఏంటంటే, 8 2 16 ట్రయాంగిల్స్ ఉన్నాయన్న. ఇట్లా 16 ట్రయాంగిల్స్ ఎట్లున్నాయి అంటే, మళ్ళా చూద్దాం. సింగిల్ ట్రయాంగిల్స్ 8 ఉన్నాయి, ప్లస్ డబల్ ట్రయాంగిల్స్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్. అవునా అన్న? కానీ రెండు ట్రయాంగిల్స్ అయితే ట్రయాంగిల్ అవ్వట్లేదు, స్క్వేర్ అయితే. సో ఎట్లున్నాయి అట్లానే ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ప్లస్ 3 ట్రయాంగిల్ అని కలిపితే ట్రయాంగిల్ అవుతుంది అన్న? అవ్వట్లా. ఇక్కడ కూడా అవ్వట్లేదు చూడండి. కానీ 4 ట్రయాంగిల్ అని కలిపితే అవుతుంది. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. 1 2 3 4, 4 ట్రయాంగిల్స్. అట్లానే ఇట్ సైడ్ కూడా ఒకటి ఉంది. అట్లానే ఇట్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇట్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇట్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇట్ సైడ్ ఒకటి ఉంటుంది.
4. సో ఇక్కడ 8 ప్లస్ 4 ఎన్నిసార్లు రిపీట్ అయిందన్న? 4 8 కదా. సో ఇక్కడ 8 అన్న రిపీట్ అయింది, ఎన్నిసార్లు రిపీట్ అయింది? సో కెన్ ఐ రైట్ ఇట్ యాస్ 8 ఇంటూ 2? అదర్వైజ్ ఐ కెన్ రైట్ 8 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ 1. ఐ కెన్ రైట్ 8 టైమ్స్ ఆఫ్ 2. ఐ కెన్ రైట్ 8 2 జా 16. అదే కానీ ఇక్కడ చేసింది మనం. సో ఇదన్నమాట. సో దిస్ ఈస్ అ థింగ్. అట్లనే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు ఏందని, ఆ ట్రయాంగిల్స్ ఎట్లా ఫామ్ అయినాయన్న? 96 ట్రయాంగిల్స్ అనేది. సో దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇది. 96 ట్రయాంగిల్స్ ఎట్లా ఇచ్చిన ఫిగర్ లో? నేను ఒక ఫిగర్ సర్క్యులేట్ చేసిన చాలా గ్రూప్స్ లా, వాటికి ఆన్సర్ అయింది. చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. Guys, look at here. Let me extend this line to here. No, let me extend this side also. Let me extend this line here. Here also, let me extend this. Now I need to find how many number of triangles are there in this total figure. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్, అంతే కదన్నా. సో ఇప్పుడు ఈ స్క్వేర్ చూద్దాం. స్క్వేర్ నుండి వద్దాము. ఫస్ట్ స్క్వేర్ లో అనుకుందాం. 1 2 3 4 5 6 7 8. సో 8 ఇంటూ 2 అన్న 16 వచ్చింది. సో 16 ప్లస్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్స్ లో చూద్దాం. ఈ ట్రయాంగిల్ లో 16 ట్రయాంగిల్స్ ఉంటాయి అన్న. ప్రతి ట్రయాంగిల్ లో ఇదేంటంటే ఆర్తో సెంటర్ అంటారు దీన్ని. మీరు కౌంట్ చేస్తే కనుక ఖచ్చితంగా 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? నాలుగు దిక్కుల 16 4 ప్లస్. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఈ స్క్వేర్ ని ఈ ట్రయాంగిల్ ని కలిపి ఒక పెద్ద ట్రయాంగిల్ వచ్చింది చూడండి. వచ్చిందా? అలాగే మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ వచ్చింది అందులోనే. ఈ రెండింటిని కలిపితేసి కామన్ గా రెండింటిలో ఉన్నాయి ట్రయాంగిల్స్, అవునా? అట్లాంటిది ఇక్కడ కూడా ఉంది. సార్ అంటే ఒక్క సైడ్ ఎన్ని ఉన్నాయి? నాలుగు ఉన్నాయి. అట్లాంటి ఎన్ని సైడ్లు ఉన్నాయి? 1 2 3 3 ప్లస్ 4 4 కదా. 1 2 3 4 సైడ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 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 ఒక్క సైడ్ నాలుగు ఉంటాయి. నాలుగు సైడ్ నాలుగు ఉంటాయి కదా. 4 4. సో 16 ప్లస్ 64 ప్లస్ 16 16 ప్లస్ 64 ఎంత అన్న? 80 అన్న. 16 ప్లస్ 80 ఎంత? 96. సో దేర్ ఆర్ 96 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఇంకా ఏ ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వో చూడండి, జాగ్రత్త చూడండి. మళ్ళీ మీకోసం మళ్ళీ చెప్తున్నా. సి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. అట్లానే అట్లానే
ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ వస్తుంది చూడండి. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. సారీ, సెకండ్ చూడండి అన్న, ఒక సైడ్ టూ ట్రయాంగిల్స్ వస్తున్నాయి. సి బ్లాక్ కలర్ది ఒక ట్రయాంగిల్, రెండు రెండింటితో కంబైన్ అయి ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇక్కడ. అట్లే రెడ్ కలర్ కూడా ఇటు హాఫ్ ఇటు హాఫ్ ఉంది. సో అందుకనే ఇది కంబైన్డ్ ట్రయాంగిల్ అంటారు. అట్లనే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి మీకు, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక. అవునా, ఇది చూడండి సగం ఇందులో సగం ఇందులో ఉన్నాయి. సో ఇట్లాంటివి ఒక హాఫ్ లో, అంటే ఇటు హాఫ్ లో టూ వచ్చినాయి. ఇటు హాఫ్ లో కూడా టూ వస్తాయి కదా, కావాలంటే చూసుకోండి. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. అవునా, సిమిలర్లీ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇక్కడ ఎంత వచ్చినాయి అన్న, ఇట్ సైడ్ ఫోర్ వచ్చినాయి, ఇట్ సైడ్ ఫోర్ వచ్చినాయి. అంటే కింద కూడా కలుతాయి ఇది. అట్లానే చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అయింది. అట్లా ఈడ ఫోర్, అట్లా ఇక్కడ కూడా ఫోర్, ఇక్కడ కూడా ఫోర్ వస్తాయి. అందుకే ఫోర్ ఫోర్ గా 69 అనమాట. అండర్స్టాండ్? అండ్ ఈ 16 ఎట్లా వచ్చినాయి, ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ లో చూసుకుంటే 16 ట్రయాంగిల్ ఉంటాయి అన్న. ఇది స్టాండర్డ్ ఫిగర్, ఇది స్టాండర్డ్ ఫిగర్. ఇది 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో అట్లాంటి ఫోర్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఫోర్ ఫోర్ జా 16, ఫోర్ జా 64. అండ్ ఈ స్క్వేర్ లో 16 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆల్ టుగెదర్ 96 వస్తాయి. స్టాపింగ్ హియర్.